ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనుక్కుం ఇలమైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లో నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలోనే కాస్త పరాజయాలు చవిచూసిన తర్వాతి కాలంలో విజయాలు పాటుపట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడి వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎంకేలో పార్టీని స్థాపించారు. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనుక్కుం ఇలమైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లోనే నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలోనే కాస్త పరాజయాలు చవిచూసిన తర్వాత కాలంలో విజయాల పాట పట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడ వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లోనే డిఎండికే పార్టీని స్థాపించారు.
ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనక్కు ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాలు ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లోనే నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలోనే కాస్త పరాజయాలు చవిచూసిన తర్వాత కాలంలో విజయాల బాట పట్టారు. ఆయన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్ గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో డబ్ కావడం వల్ల ఇక్కడ వారికి కూడా ఆయన సుపరిచితమే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనక్కం ఇలామేతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లోనే నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు చవిచూసిన తర్వాత కాలంలో విజయాల బాట పట్టారు. ఆయన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్ గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో డబ్ కావడం వల్ల ఇక్కడ వారు ఆయన్ని సుపరిచితమే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనక్కు ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లోనే నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు చవిచూసిన తర్వాత కాలంలో విజయాల బాట పట్టారు. ఆయన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత అందరూ ఆయన్ను కెప్టెన్ గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో డబ్ కావడం వల్ల ఇక్కడ వారికి ఆయన సుపరిచితమే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు.
ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనక్కం ఇలమేతో నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లో నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు చవి చూసిన తర్వాత కాలంలో విజయాల పాటు పట్టారు. ఆయన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకర్. విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడ వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఆయన 2 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇనుక్కం ఇలమైతో నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథనాల్లోనే నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు చవి చూసిన తర్వాత కాలంలో విజయబాట పట్టారు. ఆయన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకర్. విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్ గా పిలుస్తుంటారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడ వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లోనే డిఎండికే పార్టీని స్థాపించారు.